वेलकम बैक टू पीपल ब्रॉडकास्टिंग कंपनी समर्पिंचु डेटलाइन स्पेशल फोकस ఒకవైపు ఆన్లైన్ క్లాసుల భారంగా మారితే మరోవైపు మొబైల్ సిగ్నల్స్ ఏమో ఊరికి దూరంగా ఉన్నాయి. ఇది పల్లెల్లో నెలకొన్న పరిస్థితి. అక్కడ ఆన్లైన్ క్లాసులు సగం సగం అన్నట్లే ఉంది. ఆన్లైన్లో టీచర్లు బోధించేది ఎంతవరకు వంటపడుతుందో తెలియదు, కానీ మొబైల్ సిగ్నల్స్ మాత్రం విద్యార్థుల్ని పరేషాన్ చేస్తున్నాయి. ఓ సారు మీ మాట వినిపించడం లేదనే మాటే ఎక్కువగా వినిపిస్తోంది. ఆ వాయిస్ సార్కి చేరుతుందో లేదో తెలియదు, కానీ ఆన్లైన్ క్లాసులు మాత్రం అటకెక్కిపోతున్నట్లే కనిపిస్తోంది. కరోనా మొదటి రెండో దశల వ్యాప్తితో పాఠశాలలు మూతపడ్డాయి. ఈ పరిస్థితుల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు ఆన్లైన్లో బోధనకు ప్రభుత్వాలు మొగ్గు చూపాయి. దూరదర్శన్, రేడియో, వాట్సాప్ గ్రూపులు, యూట్యూబ్ ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధించాలని పిలుపునిచ్చాయి. కానీ సాంకేతిక సమస్యల కారణంగా ఆశించిన స్థాయిలో ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. క్షేత్రస్థాయిలో ఆన్లైన్ బోధన సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. విద్యార్థులకు సాంకేతికతపై అవగాహన లేకపోవడం, ఏజెన్సీ మారుమూల కొండశిఖర గ్రామాలకు సెల్ సిగ్నల్స్ లేకపోవడం తదితర కారణాలతో ఆన్లైన్ బోధనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కరోనా వేళ ఆన్లైన్ పాఠాల కోసం గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు సాహసాలు చేస్తున్నారు. అనేక గ్రామాల్లో ప్రజలు ఒకచేత పుస్తకాలు, మరోచేత సెల్ ఫోన్లతో కుస్తీ పడుతున్నారు. ఆన్లైన్ అభ్యసనం ఏజెన్సీ గ్రామాల్లో అయితే మరీ దారుణం. సెల్ఫోన్ సిగ్నల్స్ అందకపోవడంతో ఊరికి దూరంగా వెళ్లి చెట్లు గుట్లెక్కుతున్నారు విద్యార్థులు. సిగ్నల్ అందడం లేదని సెల్ఫోన్ పైకెత్తి పట్టుకుంటున్నారు. క్లాసులు వినడం సంగతేమో గాని సిగ్నల్ కోసమే పడరాని పాటలు పడుతున్న పరిస్థితులు మారుమూల గ్రామాల్లో కనిపిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఏ మొబైల్ నెట్వర్క్ సిగ్నల్స్ అందో, దీంతో కొందరు ఊరికి దూరంగా కిలోమీటర్ల కొద్ది వెళ్లి క్లాసులు విని అయిపోయాక తిరిగి వస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తల్లిదండ్రులకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చే స్తోమత లేక అనేక మంది చిన్నారులు ఆన్లైన్ పాఠాలకు దూరంగా ఉంటున్నారు. ఆన్లైన్ బోధన నేపథ్యంలో తల్లిదండ్రులపై అదనపు భారం పడుతోంది. స్మార్ట్ ఫోన్ కొనుగోలు, వినియోగం సామాన్యులకు తలకు మించిన భారమవుతోంది. సాంకేతికత పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా వాటి నిర్వహణ ఖర్చులు అధికమవుతున్నాయి. సన్నకారు రైతులు, చిరు వ్యాపారులు, చిరుద్యోగులు, కార్మికులు స్మార్ట్ ఫోన్ కొనుగోలుకు వ్యయ ప్రయాసలకు గురవుతున్నారు. పిల్లల భవిష్యత్తు దృష్ట్యా అప్పులు చేసి సులభ వాయిదా పద్ధతులతో కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలంటే ప్రభుత్వమే ట్యాబ్లను అందజేయాలని పేరెంట్స్ కోరుతున్నారు. కరోనా విజృంభణతో దేశ విద్యారంగాన బోధన అభ్యసన పద్ధతుల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఆన్లైన్ చదువుల ప్రాముఖ్యం పెరిగింది. వాస్తవంలో దేశీయ విద్యారంగం అందుకు సరిగ్గా సన్నద్ధం కాలేదని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. అందరికీ విద్య అందనంత దూరంలో ఉందని చెప్పకనే చెబుతున్నాయి. డెస్క్టాప్, ల్యాప్టాప్, ట్యాబ్లలో ఏదో ఒకటైనా కలిగిన కుటుంబాలు 10% మాత్రమే ఉన్నాయట. దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో చరవాణులు కలిగి ఉన్న అబ్బాయిల కన్నా అమ్మాయిల సంఖ్య చాలా తక్కువేనట. పలు రాష్ట్రాలు దాదాపు అన్ని తరగతులకు ఆన్లైన్ పాఠాల బోధనే శరణ్యమంటున్నా. విద్యార్థుల నడుమ అదృశ్య విభజన రేఖ ఉనికి ఎవరూ తేలిగ్గా తోసిపుచ్చలేనిది. 16 రాష్ట్రాల్లోని 3.61 లక్షల గ్రామాలకు కేంద్రం కల్పిస్తామంటున్న ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ బ్రాడ్బ్యాండ్ ప్రస్తుత దుస్థితికి సరైన విరుగుడు కాగలుగుతుందా? 10 ఏళ్ల క్రితం ప్రారంభమైన జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ అనంతర కాలంలో భారత్ నెట్వర్క్గా మారిన 2.5 లక్షల గ్రామ పంచాయతీల్ని అనుసంధానించే కృషిలో అక్షరాలా చతికిల పడింది. పనులు పూర్తయినట్లు సగర్వంగా ప్రకటించిన చోట్ల అంతర్జాల సేవల నాణ్యత అంతంత మాత్రమే. పకడ్బందీ కార్యాచరణ తక్షణ అవసరం. నెట్వర్క్ ఇబ్బందుల్ని పరిష్కరించనిదే ఆన్లైన్ చదువులు గాడిన పడవంటున్నారు విశ్లేషకులు.
భారత్ నెట్ విస్తరణ ద్వారా ఆన్లైన్ విద్యా బోధననే కాదు టెలివైద్యం నైపుణ్య శిక్షణ వివిధ రకాల ఈ సేవలు ఈ వాణిజ్యాలను విస్తృత జనబాహుళ్యానికి చేరువ చేస్తామంటున్నారు ఉభయ తెలుగు రాష్ట్రాలు త్వరలోనే ఊరూరా నెట్ సదుపాయం తధ్యమంటున్నాయి బోధనా సిబ్బందికి డిజిటల్ బోధనలో శాస్త్రీయ శిక్షణ అత్యావశ్యకమని గతంలోనే అసర్ హెచ్చరించింది తదనుగుణమైన ఏర్పాట్లతో పాటు గ్రామాలన్నింట ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ పనులు చురుగ్గా సాగేలా బ్రాడ్బ్యాండ్ వేగంలో మందభాగ్యాన్ని చెదరగొట్టేలా పకడ్బందీ కార్యాచరణ తక్షణ అవసరం కనిష్ట వ్యవధిలో మౌలిక సమస్యల్ని చురుగ్గా పరిష్కరిస్తేనే ఆన్లైన్ చదువులు అర్థవంతమవుతాయంటున్నారు నిపుణులు కరోనా అనేక ప్రాథమిక రంగాల్లో వ్యవస్థాగత లోపాలను నగ్నంగా నిలబెట్టిందంటున్నారు మేధావులు ఇవాల్టికి విద్య వైద్యం ఆరోగ్యం లాంటి అనేక కీలక అంశాల్లో మన అవసరాలకు అందుబాటులో ఉన్న వసతులకు అగాధమంతా లోటు ఉందని తేల్చి చెప్పింది ఈ చదువులు ఇక జీవితంలో అనివార్యం పాఠశాలలన్నింటికి అత్యవసర సేవల కింద ఇంటర్నెట్ వసతులు కల్పించాలి వాటితో పిల్లలకు చేరువయ్యేలా అధ్యాపకులకు అవసరమైన నైపుణ్యాన్ని పెంపొందించాలి డిజిటల్ ఇండియా లాంటి బృహత్తర ఆశయాలకు ఇది తొలి అడుగైతేనే భావి పౌరులకు విద్యోదయమవుతుందని అంటున్నారు విద్యావేత్తలు పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ సమర్పించు డేట్ లైన్ స్పెషల్ ఫోకస్ లో స్మాల్ బ్రేక్